వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యువర్స్ దిస్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క గొప్ప మరొక సమాధానము ఆనందము మీ గృహంలో కలుగును గాక. రండి, యేసుని కలుసుకో అనే యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలోనికి మరొక ఆదివారం మేము అందరికీ ఆహ్వానం అందిస్తుండగా ప్రార్థనతోటి ఈరోజు ధ్యానము, ఈరోజు యొక్క అంశము మీతో కూడా ప్రార్థించడానికి సిద్ధపడుతుండగా మీ హృదయాలను తెరవండి, మీ యొక్క మనసులను, మీ యొక్క చేస్తున్న పనులు అన్ని పక్కన పెట్టి కొద్దిగా ధ్యానంతో మాతో కూడా కలిసి ఏకీభవించండి. కలిసి మనము ఈరోజు దేవుని యొక్క మహా గొప్ప శక్తిని, దేవుని యొక్క మహా గొప్ప ప్రేమను మరొకసారి ఏకీభవముగా మీ గృహంలో, మీ జీవితంలో అందుకున్నట్లుగా ప్రార్థించి అందుకునడానికి సిద్ధపడదాం. పరిశుద్ధుడా నా తండ్రి, నాయనా, ఎంత మహా గొప్ప రాజు అయ్యా నువ్వు, నీ గొప్ప ప్రణాళికలు, నీ గొప్ప సంతోషము ఇదిగో ఈ ఉదయకాలము ఈ గదిలోను ఈ యొక్క గృహములోను ఈ యొక్క స్వరమును వింటుండగా నీ జీవము, నీ మహిమ గది అంతయును గృహమంతయు యేసయ్య నామములో నింపబడునుగాక ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము, యువర్ డ్రీమ్స్ ఆర్ అలైవ్, నీ కలలు సజీవము కాబోతున్నాయి. యువర్ ఎక్స్పెక్టేషన్స్, మీరు ఆశిస్తున్న విషయాలు, మీరు ప్రభు దగ్గర కనిపెడుతున్న విషయాలు, ప్రభు దగ్గర వింటున్న విషయాలు, ఎన్నెన్నో వాక్యాలు వింటున్నారు కదండి. పొద్దున్న నుంచి మీరు ఆలయంలోనూ ఏదో మరి వింటున్నారు, టీవీల ద్వారా వింటున్నారు, దేవుని ప్రసంగము వాక్యములు, దేవుని ప్రేమిస్తూ దేవుని స్వరములు వింటున్నారు, లేదా ఇప్పుడే మీరు ఆన్ చేస్తుండొచ్చు. ఇదిగో మీ కొరకు ప్రభు మాట్లాడుతున్న విషయం, మీ జీవితాలలో మీ పిల్లల విషయంలో ఉన్న కలలు, మీ భవిష్యత్తులో ఉన్న కలలు, మీ వ్యక్తిగతంలో ఉన్న కలలు, దేవునితో నడిచే విషయము, ప్రభును ఎదురు చూసే విషయాలు, మీ భవిష్యత్తులో మీకున్న దేవుడిచ్చిన విజన్, డ్రీమ్స్ కొరకున్న కలలు, ఆ కలల పంటి మీరు వెళ్తున్నారా? హృదయంలో ఉన్న నీ గురి, నీ దర్శనము, నీ ఆశలు మీ జీవితంలో నెరవేర్చబడడానికి కీర్తనలు 37:5 ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవానందు ఆనందించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడట. The key for your dreams to be fulfilled is rejoicing in Jesus, delighting in Jesus. Padam chaala pramukhyamaina vishayam, yesu nandu aanandinchadam. What is that? How to rejoice, how to delight? Devuni batti nuvu ee roju nee kalalu avi alive gunnayani, adi sajeevanga unnadani. Mee vivahala vishayamlo poratam unnara, chaala mandi discourage tho unnaru, mee bharta ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడని డిస్కరేజ్లో ఉన్నారు, మీ పిల్లలు మాట వింటలేరని డిస్కరేజ్లో ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కట్టబడతలేరని, ఫెయిల్ అయిపోయారని, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయని నిరాశగా ఉన్నారా? పాస్ కాలేదని నిరాశగా ఉన్నారా? ఏదైనా రోగము సడన్గా మీరు డయాగ్నోసైజ్ అయ్యి చాలా భయంతో కూర్చున్నారా? అయ్యో ఇంత చిన్న వయసులో, ఈ వయసులో నాకు ఈ రీతిగా ఏంటి రిపోర్ట్ అని కంగారుతో కూర్చున్నారా? అయ్యో నేను ఇంకా వివాహం చేయలేదు, మా పిల్లల వివాహం కాలేదు ఇంకా అని సందేహపడుతున్నారా? హాస్పిటల్లో నుంచి వింటున్నారా మీరు? ఏ స్థలంలో ఉన్నా సరే, ఎటువంటి కండిషన్లు ఉన్న వారైనా సరే, మీరున్నట్లే, మీ గదిలో మీరున్నట్టే, మీ జీవితంలో కూర్చున్నట్టే. ఇదిగో 2019 ఒక పెద్ద గుంపు యేసు ప్రభును ప్రేమించి వెంబడించి దేవుని మాటను నమ్ముతూ దేవుని వెంబడిస్తున్నారు, దేవుని శక్తిని చూస్తూ మిరకల్స్ చూస్తున్నవారు యేసయ్య చనిపోయాడని, ప్రభు చనిపోయాడని వాళ్ళ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోయాయి. ఎంత డిస్కరేజ్మెంట్లో కూర్చున్నారంటే వారి జీవితంలో ప్రజలతోటి, అమ్మా మీ డ్రీమ్స్ కలలు, మీ జీవితంలో ఉన్న గురి దర్శనము కాకుండా ప్రజలు నాకు భయపడ్డారంట, యూదులకు భయపడ్డారట. ఇదిగో యొక్క శిష్యులు, నీవు ఏ మనుషులకు భయపడుతున్నావేమో, మీ గృహంలో ఏమంటారని భయపడుతున్నావా తమ్ముడు? మీ జీవితంలో మా మమ్మీ డాడీలు ఏమంటారు, మా స్నేహితులు ఏమంటారు, నాకున్న సమాజం ఏమంటారు,
పాప నువ్వు చేస్తున్న ఇదిగో నీ తీర్మానాలు, నువ్వు పొందిన ఉన్న నీ గురి కొరకు నువ్వు ముందు పోవాలని చూస్తున్న నీకున్న ఆ యొక్క దర్శనం, నీకున్న భారం, నీకున్న ఆశలు. యేసయ్య మాట్లాడాడు, నాకు ఈ విషయం ఖచ్చితంగా చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నానని నువ్వు బెంగుతో కూర్చున్నావా? ప్రజలు ఏమంటారని బెంగుతో కూర్చున్నావా? ఇదిగో దేవుని కొరకు యేసు క్రీస్తు యొక్క ఆనందము నీ జీవితంలో ఆనందించడానికి ఈ ఉదయకాలము నీ గదిలోనికి నీ యేసయ్య మాట్లాడడానికి వస్తున్నాడు. అమ్మా, యువర్ డ్రీమ్స్ ఆర్ అలైవ్. నీ కలలు సజీవంగా ఉన్నాయి. నీ కలలు అవి దే ఆర్ అలైవ్. కానీ నీ కలలు, నీకున్న ఆశలు అవి నెరవేర్చబడడానికి అది దే ఆర్ నాట్ కంప్లీట్ విదౌట్ Jesus, because your dreams are fulfilled only in Jesus. Yesu lone mee kalalu, mee yokunna darshanalu, mee kunna expectations, studies vishayam, vivahala vishayam, mee aarogyam vishayam, they are all fulfilled in Jesus. Do you know this thing? Do you know about this truth? That you are thinking, ఇదో ఈ జాబ్ వస్తే, ఇట్లా గవర్నమెంట్ జాబ్ వస్తే, ఈ విషయంలో నాకు వస్తే నాకు నెమ్మది వస్తుంది, దేవుడు నా కలను నెరవేర్చాడని అనుకుంటున్నావు. కాదమ్మా, తప్పు. మీరు మీ గురి అనేది యేసు క్రీస్తు వైపు. భక్తుడైన పౌలు అన్నాడు, నా గురి వద్దకు నేను పరిగెత్తుతాను అన్నాను. దట్ డ్రీమ్, దట్ వాట్ ఎవర్ డ్రీమ్ యూ హ్యావ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఓన్లీ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్. ఈరోజు ప్రభు మీకున్న దర్శనాలు, మీకున్న ఆశలు, మీకున్న కలలు, మీకున్న ఆశయాలు నెరవేర్పు యేసు క్రీస్తునందు జరగడానికి యేసయ్య నీ గృహంలోనికి వస్తున్నాడు. హీఈస్ కమింగ్ ఇన్ టు యువర్ హోమ్ టుడే, దిస్ మార్నింగ్. హీ వాంట్స్ టు కమ్ ఇన్ టు యువర్ హోమ్. గదిలో బంద్ చేసి కూర్చున్నావా? పని చేయడం బంద్ చేసావా? చదువుకోవడం బంద్ చేసావా? ప్రయత్నం చేయడం బంద్ చేసి అన్ని నిస్పృహతోటి, నిరాశతోటి, భయంతోటి కూర్చున్నావా? నా జీవితంలో ఓటమిలు ఉన్నాయి, నా జీవితంలో చాలా విషయాలు నేను కోల్పోతున్నాను, నేను ఎన్న తప్పు అడగలేసాను అని భయంతోటి నువ్వు వెంకలు వెళ్ళిపోయి, నేను ఏం చేసినా నా ఎంబడొక శని ఉంది, నా ఎంబడొక చీకటి ఉన్నదని భయంతో కూర్చున్నావా? ఈరోజు రా, యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేస్తున్నాడో చూడడానికి రండి. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. గాడ్ ఇస్ కాలింగ్ యూ టు కమ్ అండ్ సెట్ at the tomb of Jesus. Yesu Christu yokka the tomb, aa yokka samadhi sthalamadi edata, that morning, the Sunday morning, udayakalam Yesaya chanipoyi lechina tarvata ina levaka munupu aa tomb degariki early morning Magdalene Maria, Mary, mother of James, Salome, vaalla yokka cousin, vallandaru kalisi, they all came together. ఈ స్త్రీలు మొట్టమొదటిగా ఎర్లీ మార్నింగ్ పెందల కాడిని వచ్చారట. బటులను చూడలేదా? అబ్బ, పెద్ద రౌత్ ఉండే, వీళ్ళకి ఆటంకాలు ఉండే అక్కడ. ఆ వాళ్ళు మనుషులు ఉంటారు, పెద్ద రౌత్, దాన్ని ఎవరు తొలగిస్తారు? అయినను వారు ధైర్యంతోటి, వారు వారికి ఉన్న ఆశయాలు, వారికి ఉన్న భయాలు, వారికి ఉన్న స్త్రీలైనా బలహీనులైనా వారు సమాధి దగ్గరకు వచ్చారు. ఈరోజు నీవు ఎంత బలహీనుడమైనా సరే, నీ బలము, నాకు డబ్బుల బలం లేదు, మాకు సపోర్ట్ లేదు, నాకు మంచి సపోర్ట్ లేదు అనుకుంటున్నావా? ఇదిగో యేసయ్య నీతో మాట్లాడుతున్న విషయము. యేసయ్య గ్రంథం 35:4. అమ్మా, సే టు ద ఫియర్ఫుల్ హార్ట్స్, భయపడుతున్న హృదయాలందరితో మాట్లాడు అంటున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు, బీ స్ట్రాంగ్, డు నాట్ ఫియర్. ఇదిగో వాళ్ళు ఆ గదిలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ యొక్క భయంకరమైన మరణకల వ్యాలీలో నుంచి, దారంధకార లోయలో నుంచి వాళ్ళు సంచరింపజేయడానికి ప్రభు యొక్క ప్రణాళిక. యు నో వెన్ యు గో త్రూ ట్రయల్ ఇన్ యువర్ లైఫ్, భయంకరమైన నీ జీవితంలో ఆ వ్యాలీ గుండెను పోయేటప్పుడమ్మా, నువ్వు పోతున్న మరణ శ్వాస, నీ జీవితంలో నువ్వు చేయలేని విషయంలో, నువ్వు పోతున్న గడియలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాలని చూస్తున్నాడు. ఆయన ఏమంటాడని చూస్తున్నాడంటే, అమ్మా నీ బలము కాదమ్మా, నీ శక్తి కాదు, నువ్వు ధైర్యము తెచ్చుకో. ఏ, there is somebody special who wants to meet you. నీ కలలు, నీ జీవితంలో ఉన్న ఆశయాలు, నీ జీవితంలో ఉన్న మహా గొప్ప దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశములు నెరవేర్చబడడానికి there is a special person. ఆ వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు పరిశుద్ధాత్ముడు.
అమ్మా, నువ్వు ఇన్ని రోజులు తెలిసిన పరిశుద్ధాత్మను ఒకరు, నువ్వు అనుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, ఒక ఆయన ఒక వ్యక్తి. ఆయన కేవలము ఒకలాంటి, హీస్ నాట్ సంబడి హూ కమ్స్ అండ్ యునో హూ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒకలాంటి అనుభవంతో కూడి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. ఆయన నీ జీవితంలో ఒక ఎన్కౌంటర్ ఇచ్చేవాడు. నీ జీవితంలో హీ వాంట్స్ టు కమ్ అండ్ యునో మేక్ హిమ్సెల్ఫ్ సో రియల్ టు యూ. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ముందు కూడా ఈ శిష్యులతో పనిచేస్తాడమ్మా. అద్భుతాలు చేశాడు, యేసయ్యతో చేశాడు, శిష్యులతో చేశారు. 70 మంది అంటే ఒకసారి పోయి అనేకులను దయ్యాలలో కొట్టారంట, స్వస్థపరిచారంట. ఇది పరిశుద్ధాత్ముడు చేశాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందు లేకుండానా, యేసయ్య చనిపోక ముందు లేకుండానా? అవును, పరిశుద్ధాత్మ దేవుడు భూమి పునాదులు వేయే బడక మునుపు నుంచి పనిచేస్తూ వచ్చాడు, నీళ్ళ మీద అల్లాడుతూ వచ్చాడు సృష్టిలో. ఇదిగో మానవుడి వెంట తను ఉంటూ వచ్చాడు. కానీ ఇదిగో నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేయడానికి ఈ వారము మరచి వారము ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ కలలు నీ డ్రీమ్స్ అలైవ్గా సజీవంగా చేయడానికి ఏ రీతిగా ఉంటాడో మిస్ కాకండి. ప్రతి ఆదివారం ఇదే సమయము 11:30 నుంచి 12 మధ్యలో మీకు జరుగుతున్న ఈ యొక్క ప్రత్యేకమైన ధ్యానాలలో వింటుండగా మీ జీవితంలో గొప్ప విడుదల, మీ కలలు మీ జీవితంలో ఉన్న గొప్ప ఆశయాలు నెరవేర్చబడడానికి నీ ఉన్న స్థలంలో నువ్వు ఉండిపోవు. నీ విడుదల నీవు ఏ విషయాలైతే నువ్వు విడిచేస్తావో యేసయ్య నామములో పునర్స్థాపన జరగనే ఉన్నది. యూర్ గోయింగ్ టు బి రెస్టోర్డ్, యువర్ డ్రీమ్స్ ఆర్ గోయింగ్ టు బి రీడిఫైన్డ్. యేసు క్రీస్తు నామంలో నీకున్న జీవితంలో ఉన్న గురిని యేసయ్య దానిని పునర్స్థాపన చేసి పునర్జీవింపజేసి హీ వాంట్స్ టు గివ్ యూ ఎ న్యూ ఫోకస్, హీ వాంట్స్ టు గివ్ యూ ఎ న్యూ రీజన్ టు లివ్. అనేకులు మీ జీవితాలలో మీరున్న విషయాలలో పోరాడపడుతూ, మీరున్న స్థలంలో బెంగుతో పడుతూ, మీకున్న భయాలలో మీరు ఎలా విడుదల అవ్వాలని చూస్తున్నారో సమాధి దగ్గరికి రండి. ఈరోజు యేసు క్రీస్తు నీ కొరకు మరణించి నీ కొరకు తెచ్చిన విజయము దగ్గరికి రండమ్మా. ఇదిగో ఈ ఉదయకాలము ఈ ఆహ్వానం నీకు అందిస్తుండగా, ఈవెన్ యాజ్ యు కమింగ్ టు ద టూంబ్, ఈ యొక్క సమాధి దగ్గరకు వచ్చి కూర్చుంటుండగా, ఆ సమాధి లో ఉన్న రాయి దొర్లింపబడ్డది. నీ జీవితంలో ఉన్న నీ అనుమానాలు దొర్లింపబడతాయి, నీ జీవితంలో ఉన్న వ్యత్యాసాలు దొర్లింపబడతాయి, నీ జీవితంలో ఉన్న అమోహాలు అవన్నీ దొర్లించబడతాయి. ఆర్ యూ హ్యావింగ్ కన్ఫ్యూజన్స్? ఆర్ యూ హ్యావింగ్ డిస్ట్రెస్? ఆర్ యూ బీయింగ్ సాడ్? ఆర్ యూ హ్యావింగ్ డౌట్స్? ఇది ఎలా జరుగుతుంది? హౌ విల్ దిస్ హ్యాపెన్? హౌ విల్ ఐ బీ అవుట్ ఫ్రమ్ దిస్? పాస్టర్ గారు, ఈ విషయంలో నుంచి నేను ఎలా బయటపడగలుగుతాను? ఇదిగో అది జరగలేదు, ఇది జరగలేదు, ఆయన వింటలేడు, ఇది నాకు సహాయం లేదని నీవు నీ బలము నుంచి చూస్తున్నావు. యు ఆర్ లుకింగ్ అట్ వాట్ యూ క్యాన్ డూ. కమ్ అండ్ సీ వాట్ జీసస్ క్యాన్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసు క్రీస్తు ఏమి చేయగలడో, ఏం చేస్తున్నాడో ఈరోజు చూడడానికి నీ ఆత్మ కళలను ఈరోజు తెరవండి, నీ మనస్సులను తెరవండి. మరణాన్ని జయించిన వాడు, నీ జీవితంలో ఉన్న ఈ చీకటి కార్యాన్ని జయించలేడమ్మా. నీ జీవితంలో ఉన్న ఈ ఓటమి విషయంలో, నీ జీవితంలో ఉన్న ఈ దుఃఖము, నీ జీవితంలో ఉన్న ఈ యొక్క చీకటితో నువ్వు బంధించబడి భయంతో ఉన్న నీ జీవితంలో నీకు జయించడానికి సాధ్యపరుడైన హీఈస్ కాల్డ్ కాంకరర్, హీఈస్ కాల్డ్ యువర్ విక్టర్, హీఈస్ కాల్డ్ ఎ పర్సన్ హూ హాస్ ఓవర్కమ్ ద పవర్ ఆఫ్ సిన్ అండ్ డెత్. మానవుని జీవితంలో ఉన్న శాపము, మానవుని జీవితంలో ఉన్న పాపము, మానవుని జీవితంలో ఉన్న మరణాన్ని జయించిన వాడమ్మా. నీ జీవితంలో ఈ కారణానికి, నీ జీవితంలో ఉన్న ఈ భయానికి వెనుకల పాపమా, ఒక మనిషి యొక్క స్వభావమా, నీ జీవితంలో మనస్తత్వాలా, నీ జీవితంలో ఉన్న నీకు ఒక తొందరలో, నీ జీవితంలో ఉన్న కొడలో, ఏ విషయము నీ జీవితాలలో ఈరోజు నేను భయపెట్టిస్తున్నాను, ఏ విషయాలలో నీ జీవితంలో నీ కళలకు నువ్వు ముందడ పోకుంటా ఇది ఆపేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను కలవడానికి గాడ్ హస్ మేడ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఇట్ ఈస్ కాల్డ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు చిందించబడిన రక్తములో నీ కలలు, యువర్ డ్రీమ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అలైవ్. యేసయ్య నామంలో ఇది వరకు నీవు చెయ్యలేని విషయాలు, కానీ విని నీ జీవితంలో ఆలోచనగైన విషయాలు చేయని ఉన్నావు, కానీ దే ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఓన్లీ ఇన్ జీసస్.
గమనించండి, ఓన్లీ యేసుక్రీస్తు యొక్క శక్తిని, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ జీవితంలో చేయడానికి హీస్ రెడీ. ఇఫ్ యు ఆర్ రెడీ టు కమ్, ఇఫ్ యు ఆర్ రెడీ టు బిలీవ్, ఇఫ్ యు ఆర్ రెడీ టు కన్ఫెస్ అండ్ సే, హిస్ నేమ్ ఇస్ జీసస్. రిమెంబర్, ఆయన పేరు యేసు. నౌ వాట్ ఇస్ దిస్ నేమ్ అబౌట్ జీసస్ దట్ యు నో? మీకు తెలిసిన యేసు క్రీస్తులో ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క నూతనత్వం ఏంటంటే, టు బిలీవ్ వాట్ గాడ్ హస్ డన్ ఫర్ యువర్ లైఫ్. నీ కలల కొరకు నీ జీవితంలో ఉన్న ఈ యొక్క గొప్ప కార్యాలు మీ జీవితంలో నెరవేర్పబడడానికి యేసు క్రీస్తు మీ కొరకు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడడం. మీ గృహంలో ఉన్న సంబంధాల కొరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసామా? Do you know what Jesus' blood has done for you? It will cleanse you. నీకు గొప్ప క్షమాపణ ఇస్తదమ్మ. నీకు జరిగిన అన్యాయము, నీకు జరిగిన కీడు, నీకు జరిగిన దుఃఖమునకు కారము నీ భయంకరంగా బాధపరిచారా? వ్యక్తి నిన్ను భయంకరంగా హర్ట్ చేశారమ్మా, మిమ్మల్ని భయంకరంగా గాయపరిచి మీ హృదయంలో భయంకరంగా నొప్పితో కూర్చొని ఐ యు హర్ట్. ప్రజలను అందరూ వీళ్ళు శిష్యులను బాగా ఎగతాళి చేశారట, నవ్వారట, హర్ట్ చేశారు వాళ్ళను. ఏమైంది నీ జీసస్, నువ్వు ఇంతగా నమ్ముతున్న జీసస్ ఏం సహాయం చేశాడు అని వాళ్ళని అడిగారు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నారేమో, నువ్వు ఏసయ ప్రార్థన చేస్తున్నావు, ఏమైంది ఇది కాలేదు అది కాలేదు అని నువ్వు హేళన చేస్తున్నారేమో, నీవేమో టెన్షన్ తోటి ప్రార్థన చేస్తున్నావు, అయ్యా ఏసయ ఈ విషయంలో మాకు సహాయం చేస్తే ఇంకా వాళ్ళు ఇంట్లో నమ్ముతారేమో, వాళ్ళు ఏసయకు దగ్గర వస్తారేమో అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళు ఎగతాళి చేసినట్టు, శిష్యులను చేసినట్టు నిన్ను ఎగతాళి చేస్తున్నారని భయపడుతున్నావమ్మా. ఐ యు స్కేర్డ్, ఐ యు వరీడ్? మీ జీవితంలో ఏ విషయంతోటైనా, ఏదైనా విషయాలలో జరి మీ దినదిన విషయాలను జరుగుతున్న పోరాటంలో ఏసై నమ్ముతున్న విషయాలను బట్టి ఎగతాళి మీ జీవితంలో భయంతో కూర్చున్నారా? ఇంకా ఎందుకు జరుగుతలేదని చూస్తున్నారా? ఇదిగో ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు నిన్నుక నీ కొరకు ఒక గొప్ప మెరకల్ యేసయ్య యొక్క సమాధి దగ్గర చేసి పెట్టాడు. అదేంటంటే యేసుక్రీస్తు రక్తము నీ కొరకు ప్రశస్తమైన రక్తము ఖర్చబడ్డది. ద బ్లడ్ ఇస్ సో స్పెషల్. అది ఎంత వెలతో కూడిన దేవుని రక్తం అంటే, దేవుని రక్తము ద్వారా మీ జీవితంలో యేసుక్రీస్తు నందు గొప్ప యొక్క ద్వారం, ఒక గొప్ప ద్వారము, ఇన్ ఎ గ్రేట్ డోర్ ఓపెనింగ్ హస్ కమ్ ఫర్ యూ, అండ్ దట్ ఓపెనింగ్ ఇస్ కాల్డ్ హోలీ స్పిరిట్. దట్ ఓపెనింగ్ ఇస్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈవెన్ జీసస్ యూనో ఏంజల్స్ వచ్చి అనిగారు, అమ్మా వైఆర్ వరీడ్, ఎందుకు భయపడుతున్నారు, వైఆర్ అఫ్రైడ్, మీరు ఎందుకు కంగారు పడుతున్నారమ్మా, ఎందుకు దిగులు పడుతున్నారు? జీసస్ ఇస్ నాట్ ఇన్ ద టూంబ్. నీ కొరకు చనిపోయిన వాడు, నీ కొరకు కనబడతలేరు అనుకుంటున్నవాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటున్నవాడు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నా జీవితంలో ఇంకా నేను ఏం చేయగలను అని అనుకుంటున్నాను నీ జీవితంలో, యేసు క్రీస్తు ఇదిగో నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ సమాధిలో దూతలతో పంపించి మాట్లాడాడు, ఈరోజు నీతోటి మాట్లాడడానికి దేవుని సేవకునిగా ప్రభు నన్ను నీ దగ్గర పంపిస్తున్నాడమ్మా. యువర్ థింకింగ్ జీసస్ ఈస్ హియర్. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, నేను ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయాడో ఎందుకో కారణాలు వెతుక్కుంటూ కూర్చున్నావా? ఇదిగో అమ్మా నీకు ప్రభు విడవడు, నిన్ను విడవలేదు, ఆయన ఎడబాయలేదు, ఆయన నీ కొరకు పోరాడుతున్నాడు, నీ కొరకు ప్రార్థిస్తున్నాడు, నీ కొరకు రక్తము గార్చి నీ కొరకు ఒక ద్వారము తెరిచిపెట్టాడు. ఆ ద్వారము ఉన్న వ్యక్తి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. He's called the Holy Spirit, and he comes. When he comes into your life, nee jeevithamloniki ni nee paristhithiloniki ni nee vishayamloniki ni parishuddhaatma devuni rojunu aahvanam andinchu. And say, Lord, నా కొరకు నువ్వు రక్తం గార్చావు కదా ప్రభువా, నా కొరకు నువ్వు జీవం ఇచ్చావు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్ హోలీ స్పిరిట్ కమ్. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి నాకు యేసయ్య రక్తము ఈ పర్టికులర్ పోరాటం విషయంలో యేసయ్య నా కొరకు తెరిచి పెట్టిన ద్వారం ఏంటో అని ఇక్కడనే ఇప్పుడే వాక్యం వింటుండగా రండి, మొక్కలు ఉండండి, ఈ టెలివిజన్ దగ్గర మొక్కలు ఉండి ప్రభు దగ్గర మీరు అడగండి. ఈరోజు మీతో కూడా కలిసి ఈ విషయంలో, మీ పరిస్థితి విషయంలో, మీకున్న పోరాటం విషయంలో, నీకున్న తొందర విషయంలో యేసు క్రీస్తు నీ కొరకు చేసి పెట్టిన మార్గము, నీ కలల కొరకు, నీకున్న ఆశయాల కొరకు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ద్వారము
తెరవింపజేస్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనము. నువ్వు ఎడమ తట్టు చూస్తున్నావు, కుడి తట్టు చూస్తున్నావు అమ్మా, కుమార్తె ఇదిగో అమ్మా నువ్వు అటు చూస్తున్నావు, సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చూస్తున్నావు. నీ వెనుకల ఒక స్వరం వస్తుంది, నీకు నీ వెనుకల ఒక దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తన స్వరముతో ఆయన నిన్ను నడిపిస్తాడు. అది ఏమిగా స్వరం అంటే దేవుని రక్తము నీ కొరకు కార్చబడి నీ కొరకు చేయించబడిన గొప్ప విజయం ఏంటి. ఈ యొక్క పోరాటంలో నీ కొరకు యేసు క్రీస్తు తను కార్చిన యొక్క మహా గొప్ప కృపను ఎందుకు ఏ రీతిగా అందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధింపజేస్తూ ఉంటాడు. ఆ బోధ ఏంటంటే నీ కొరకు ఐ లవ్ యు విత్ మై లైఫ్, నా గాయాలు చూడమ్మ నువ్వు, యు లుక్ అట్ మై వూండ్స్, నా కొరకు నీ కొరకు నీ చేతి పనుల కొరకు నీ కాల నడతల కొరకు నీ జీవితంలో నీ శరీరము గొప్పగా మార్చబడడానికమ్మ, నీ మనస్తత్వము మార్చబడడానికి నీ ఆలోచనలు మార్చబడడానికి రూపాంతరము యేసయ్య శరీరము నొందింది. Do you know this thing? Jesus' body has been transformed. Yesaya shariramu mahima shariranga marindi. So here we go again. This is the life in Jesus. Yesu Kristulo unna ee jeevamu mee jeevithamlo andukovadaniki. Yesaya grantham 43va adhyayam modati vachanam. It says, I have redeemed you. Mimlanu vimochinchanu. You are mine. Do you know this thing? Nee kalalu meegavamma. They belong to Jesus. Meela natimpa chesina vaadu kuda ayanane. So remember, you have a dream for your jobs, for your career. ప్రభులో ఎదగడానికి, ప్రభు కొరకు గొప్పగా సంపాదించడానికి, ప్రభు కొరకు మీరు దీవించబడడానికి, ప్రభులో ఆనందించడానికి. అనయ్య, వాట్ కెన్ ఐ డూ హియర్ టుడే? అక్నాలెడ్జ్ దట్ యు బిలాంగ్ టు జీసస్. యేసు క్రీస్తుకు చెందిన వాడని చెప్పండి. నా కలలు, నా దర్శనములు, నా ప్రయత్నాలు యేసు క్రీస్తుకు చెందినవి. They belong to Jesus. And start rejoicing and say, Lord, నీవు నా కొరకు పోరాడుతున్నావయ్యా, నా కొరకు నీవు ఫేవర్ అయ్యా, ఆ వ్యక్తి రికమెండేషన్ నీవేస్తయ్యా. లంచాలతో కాదమ్మా మనకు వచ్చేది, మనము డబ్బులతోటి కాదు మనం సంపాదించుకునేది, మనము మన ప్రయత్నాలతో కాదు ఫేవర్ సంపాదించుకునేది. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కృపగా నీ జీవితంలో ఏసయ్య రక్తము నీ కొరకు కంచగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రజలలో, పోరాటములలో, వ్యక్తులలో, మాటలలో తేడాలు ఉండొచ్చేమో, కానీ దేవుని శక్తికి మాత్రము నీ జీవితంలో ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేస్తాడంటే, వెన్ యు సే ఇట్స్ నో లాంగర్ ఐ దట్ లివ్ ఫర్ జీసస్. మీరు తెలిసిన విషయం, అటుపోయిన వారము ఏదో మనకు శ్రీలంకలో జరిగిన ఈ బ్లాస్ట్లలో చిన్నారులు పిల్లలంట వాళ్ళందరూ సండే స్కూల్లో ఆ బ్రదర్ అడిగారంట, ఎంతమంది యూ లవ్ జీసస్ ఆ ఈస్టర్ దినం, ఎంతమంది రియలీ లవ్ జీసస్, యేసయ్య కొరకు మరణించడానికి కూడా రెడీగా ఉన్నారంటే అందరూ చేతులెప్పి పిల్లలందరూ కూడా ఆ రోజు ప్రార్థించారట. ఆ రోజు జరిగిన ఘటనలో యేసయ్యకు ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రాణము ఇవ్వడానికి ఆ చిన్నారుల పిల్లలు కూడా వెనకాడలేదు. యు గో త్రూ డిఫికల్ట్ మూమెంట్స్, యు గో త్రూ ప్రాణాన్ని కూడా ప్రేమించినంతగా వెన్ యు కమ్ అండ్ సే లార్డ్ ఈ గురిని కాదు నేను చేస్తున్న ప్రయత్నం కాదయ్యా, నీవు నా కొరకు నా కల, యు ఆర్ మై డ్రీమ్, యు ఆర్ మై డిజైర్ లార్డ్, నీవు నా ఆశ అయ్యా, నీవు నా కోరిక నా తండ్రి, నీలో నాకు జీవము నా తండ్రి. అండ్ వెన్ యు సే దాట్ యు హ్యావ్ లైఫ్, యు హ్యావ్ డ్రీమ్స్ కమింగ్ అలైఫ్. మీ జీవితంలో కలల కొరకు, మీ జీవితంలో ప్రయత్నాల కొరకు యేసయ్య తిరిగి లేచాడు. హీస్ టెలింగ్ ఐఎమ్ అలైవ్, ఐఎమ్ అలైవ్, your dreams are alive, don't give up. Amma nee kalalu sajeevanga unnai, nenu sajeevanga unnanu, nee koraku poraadutunnanu. Randi mukkalundi prarthisdam. Ee roju nu etuvanti paristhithilo unnava sare naatho kuda kalisi ekivinchi prarthisthava. యేసయ్య రక్తమును నీ జీవితంలో కార్చబడదని నమ్మడానికి ముంగటికొచ్చి నువ్వు ఈరోజు హృదయాన్ని తెరుస్తావమ్మా. నువ్వు ఎటువంటి పోరాటంలో ఉన్నా సరే నీ జీవితంలో యేసయ్య సజీవుడు, ఈ జీవితంలో నా జీవితంలో సజీవముగా ఉన్నవాడు యేసయ్యనే అని అనడానికి ముంగటికొస్తావమ్మా. రండి నీ కన్నీరు దూడబడడానికి, నీ దుఃఖము కోల్పోవడానికి, నీ మనసులో ఉన్న సందేహాలు పోవడానికి, నీ శరీరము నీ మనస్తత్వాలు రూపాంతరం పొందడానికి యేసు క్రీస్తుతో పునరుత్థాన శక్తి నీ కొరకు సజీవంగా ఉండడానికి
ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్ముడా నా తండ్రి, ఎందరైతే నా నాయన ఈ గృహములలో పోరాటముల విషయంలో అయ్యా ప్రశ్నలతో చీకటులతో పాపముతో మనస్తత్వాలతో నాయన ఇదిగో సమాజముతో పోరాడుతూ దాసుకనున్నారయ్యా, కంగారుతో భయముతో బెంగుతో ఏమి చేయనక ఉన్నారో నా తండ్రి, ఈ ఉదయ కాలమయ్యా నీ పునరుత్థాన దేవుని యొక్క కార్యము వారి ఎదుట జరుగుతుండగా చూస్తుండగా నా తండ్రి, యేసుక్రీస్తు నా కొరకు తిరిగి లేచాడనే విషయము పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడడానికి సిద్ధపడుతుండగా యేసయ్య నామములో ప్రతి ఆటంకాలయ్యా, ప్రతి బంధుత్వాలు నా తండ్రి, ప్రతి భయములయ్యా యేసు నామములో తొలగించబడి గతించబడునుగాక. నీ జీవము నీ సమాధానము గృహములో నూతనంగా విడుదలవునుగాక. నీ ప్రేమ నీ సమృద్ధి నీ శక్తి నీ బలము వారి జీవితాలలో నా తండ్రి గొప్ప సజీవమయంగా నీ కొరకు జీవించువారిగా నీ కొరకు పనిచేయనట్లుగా నీ కొరకు అడుగుపెట్టినట్లుగా ఇప్పటి వరకు చేయని విషయము యేసుక్రీస్తు సజీవమైన పరిశుద్ధాత్మ దేవుని అధికారముతో అడుగువేయడానికి అయ్యా నాయన భయములను వారి జీవితంలో గొప్ప విజయముగా మార్చబడినట్లుగా, విశ్వాసం యొక్క అధికారంగా మార్చబడినట్లుగా యేసుక్రీస్తు సజీవుడనే యొక్క జీవము వారి నోట్లలో వారి యొక్క కుటుంబంలో ఉండినట్లుగా యేసయ్య నామములో ప్రతి కోల్పోయిన కళలు దర్శనాలు యేసయ్య నామములో పునర్జీవింపబడినట్లుగా ప్రార్థిస్తూ అప్పజెప్పుతూ అర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించడానికి ఇంకా సమయం కావాలన్నవారు మా కొరకు ఇంకా ప్రార్థించండి పాస్టర్ గారు, మా కొరకు ఈ విషయాలలో ప్రత్యేకంగా ఉన్నాయి పోరాటాలు అన్నవారు దయచేసి ప్రార్థన కొరకమ్మా, మీ కొరకు ప్రార్థన వీరులు ఫోన్లో లైన్లో మీ కొరకు ఉంటారు, మీకు కనబడుతున్న నంబర్కు మీరు కాల్ చేయండి, వీలైతే నేను కూడా ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ముఖాముఖిగా కూడా ఉంటుంది. అదేగాక ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారో మీ స్నేహితులకు తెలియపరచండి, వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను ఈ యొక్క వాక్యాన్ని సందేశాన్ని యూట్యూబ్లో ఫేస్బుక్లలో మీకు పోస్ట్ చేయబడతా ఉంటుంది. సో మీరు దాంట్లో కూడా యూ కెన్ వాచ్ ఇట్, మీకు కనబడుతున్న స్క్రీన్ మీద ఉన్న నోట్ డౌన్ చేయండి, యూ కెన్ సెండ్ మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ అండ్ దెన్ యూ నో పోస్ట్ అప్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, మీకున్న ప్రార్థన అవసరతలు మీరు యూట్యూబ్లో కానీ ఛానల్లో కానీ కూడా యూ కెన్ ఫాలో ఇట్ అప్. ఈ దేవుని యొక్క మహా గొప్ప కార్యాలను 10 మందికి మీరు పంచిపెట్టినట్లుగా ఇంకను సహాయపడడానికి ముందడికి రావడానికి ఆశపడుతున్నారా రండి. యూ కెన్ ఆల్వేస్ హెల్ప్ అస్ అప్ ఏ రీతిగా యొక్క పరిచర్యను, హౌ కెన్ ఐ హెల్ప్ యూనో పాస్టర్ గారు, హౌ కెన్ ఐ బీ ఎ పార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్, నేను కూడా ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్థురాలుగా మార్చబడాలని ఆశపడుతున్నారా? కమ్ బీ ఎ పార్ట్, యు గోన్ బి ఎ గ్రేట్ విట్నెస్. నీ సాక్ష్యము నీ జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప విడుదలలు అనేకులు అందుకొందరుగాక. గాడ్ బ్లెస్ యూ, ఐ సీ యూ బ్యాక్ అగైన్ నెక్స్ట్ వీక్ ఇదే సమయం అండి, మరొకసారి మరొక దేవుని యొక్క సందేశము ప్రార్థన సమయంతో మీ కొరకు సెయింగ్ గుడ్ బై. పాస్టర్ డిలైట్ ఫ్రమ్ జీసస్ డిలైట్స్ వరల్డ్ వైడ్.